ఫ్రెండ్స్, నిత్య జీవితంలో మనకు తెలియని ఎన్నో విషయాలు మనల్ని వేధిస్తుంటుంటాయి. అటువంటి వాటిని డిస్కస్ చేయడానికే మనం ఇక్కడ ఉన్నాము. ఇప్పుడు గోళ్లను వెంట్రుకలను కత్తిరిస్తే నొప్పి ఎందుకు ఉండదు తెలుసుకుందాం. మనిషికైనా మరే ఇతర జీవికైనా నొప్పి తదితర అనుభూతులు కలగాలంటే నాడీతంత్రులు ఆయా స్థానాల్లో ఉండాలి. ఒక సూది చర్మంలో గుచ్చుకుంటే ఆ ప్రాంతంలో ఉన్న నాడీతంత్రులకు ప్రేరణ కలుగుతుంది. ఆ ప్రేరణలు నాడీ వ్యవస్థ ద్వారా మెదడుకు చేరి నొప్పి అనే అయిష్టమైన అనుభూతిని కలిగిస్తాయి. తద్వారా ప్రతిస్పందనలో మెదడు పక్కకు తీసుకునే అవకాశాన్ని ఆయా అవయవాలకు కలిగిస్తుంది. అంటే నొప్పి కలగడం అనేది ఒక పరోక్షమైన శరీర రక్షణ వ్యవస్థ అన్నమాట. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటి? నొప్పి కలగడం మంచిదే. నొప్పిని కలిగించే అంశాలు లేకుండా చేసుకుంటే మరీ మంచిది. నొప్పి కలగాలంటే ఆ ప్రాంతంలో నాడులు ఉండాలి. చేతి వేళ్లలో నాడులుంటాయి, కానీ వేలి గోళ్లలో నాడులుండవు. అందువల్ల గోళ్ళ మీద బ్లేడుతో కోసినా మనకు నొప్పి కలగదు. అలాగే తల చర్మంలో నాడులుంటాయి, కానీ తల వెంట్రుకలలో నాడులుండవు. అందువల్లే వెంట్రుకలు కత్తిరించినా మనకు నొప్పి వేయదు. సో ఫ్రెండ్స్, ఇది మీకు అర్థమైంది అనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.